ప్రజాపాలనలో తొలి అడుగు. నేడు కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సదస్సు. క్షేత్రస్థాయిలోని సమస్యలు తెలుసుకునేందుకు ప్రాధాన్యం. ధరణి సహా దిద్దుబాటు చర్యలపై లోతైన చర్చకు అవకాశం. 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలుపై దిశానిర్దేశం. రేషన్ కార్డ్స్ రెవెన్యూ 58-59 జీవోలు ఎల్ఆర్ఎస్ పైన, అలాగే గ్రామాల్లోనూ కూడా ప్రజావాణి ప్రజా సదస్సులుగా పేరు. 28 నుంచి జనవరి 6 వరకు మొత్తం 8 రోజులు సభలు అంటాం. వచ్చిన దరఖాస్తులకు ప్రత్యేక నెంబర్ కంప్యూటరైజ్, అలాగే కలెక్టర్లు చెప్పింది విందాం అనే యోచనలో సర్కార్. ఎస్, ఇంతకుముందు ప్రభుత్వం చెప్పేది, గత ప్రభుత్వం చెప్పేది కలెక్టర్లు వినేటువంటి పరిస్థితి, కానీ ఇప్పుడు అలా కాదు. కలెక్టర్లు చెప్పింది సర్కార్ వినాలి అన్నట్టుగా కూడా ఉంది. జనరల్గా అయితే ఫస్ట్ నుంచి కూడా అలాగే వస్తుంది, ఎందుకంటే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, సో అంత ఈజీ కాదు. ఐఏఎస్ ఆఫీసర్స్ మరి అన్ని సబ్జెక్ట్స్ మీద అవగాహన ఉంటేనే వాళ్ళు ఆ క్యాడర్లో కలెక్టర్గా, జిల్లా కలెక్టర్గా నియమించబడతారు. అండ్ మరి అటువంటి వాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్ మరి ఏ రకంగా వాళ్ళ సలహాలు సూచనలు వింటూ గనక వస్తే అవసరమైన మేరకు, సో చాలా మంచి జరుగుతుంది. అండ్ ఈరోజు మరి తొలిసారి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కలెక్టర్లతోటి సమావేశం పెట్టబోతున్నారు. సో కలెక్టర్లతోని, సో క్షేత్రస్థాయిలో సమస్యలు ఏమున్నాయి, ముఖ్యంగా రెవెన్యూ కండి. మన తెలంగాణలో అన్నిటికన్నా ఎక్కువ ప్రాబ్లమ్స్ దేంట్లో ఉంది అంటే రెవెన్యూలో ఉంది. సో ఎక్కడ చూసినా అంటే సుమారు తెలంగాణలో 15 లక్షలకు పైగా, అంటే 4 కోట్ల మంది ప్రజలు ఉంటే 15 లక్షల నుంచి 30 లక్షల వరకు సో రెవెన్యూ బాధితులే చాలా ఎక్కువగా అధిక సంఖ్యలో ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా మరి ఏం చేయాలి, ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి అనే దాంట్లో కలెక్టర్లతోటి సమీక్ష నిర్వహించాలని చెప్పి కూడా అనుకుంటున్నారు. ధరణి పోర్టల్ కూడా ప్రజెంట్ క్లోజ్ చేసి పెట్టారు. సో 1 నెల రోజుల తర్వాత దాంట్లో సవరణలు చేసిన తర్వాత మరి ఏ రకంగా లిటిగేషన్ ఉన్న వాళ్ళకి మరి అది హెల్ప్ అవుతుంది అనే దాని మీద కూడా డిస్కషన్స్ నడిచే అవకాశం ఉంది. అలానే క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకు ప్రాధాన్యం. ధరణి సహా దిద్దుబాటు చర్యలపై లోతైన చర్చకు అవకాశం. సో ధరణిని ఒకవేళ దిద్దాలి అంటే, ధరణి లోపాలను మరి సవరించాలంటే ఏ రకంగా సవరిస్తాం, సో ఏ రకంగా సవరిస్తే బాగుంటుంది, సో ఈ సందర్భంగా ఒకటి చెప్పచ్చు. సో ధరణిని రద్దు చేయడం అనేది ఇప్పుడు పాసిబులా, పాసిబిలిటీ ఉందా, సో మీరేమనుకుంటున్నారు? సో ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ వచ్చిన తర్వాత దయచేసి కమ్యూనిటీలో పోస్ట్ చేయండి, ధరణిని రద్దు చేస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారా? ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని. సో మీరు దయచేసి పోల్ చేయండి, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.